प्लीज सब्सक्राइब धन्यवाद टीवी क्षण क्षण मे मुझे समाचार। గుంటూర్ మున్సిపాలిటీలో కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కలిసి ప్రజలకు ఏది ఉపయోగమో ప్రజలకు ఏది చేస్తే మేలు ఉంటుందో ఆలోచన చేయకుండా అనుభవం లేని ఒక కమిషనర్ నియమించుకొని ఆ కమిషనర్ చేసే పనులకు రెండోసారి ఎమ్మెల్యే అయినటువంటి రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు ఒత్తాసు కలుగుతా वालू पन मैदूर रोड मीडिया वाल चूँगी एमएलए गारा मैदूर रोड आये नी चूस्ते प्रजलू एंत दीन वाल इबंध पड़ता आयन को अर्थम एंकंटे आये एमएलए गेलू एपड़ू टाउन राल इंटी मुनपल आफी आफीसोनी अदिकाला तनक चुटपन उ अबा नीदि रामराज्यम नीदि राजन्न राज्यम राज्यानिकि राजु एप्पटिकी नुवे राजु निन्नु मिंचिनोडे लेडनि पक्कन वाळ्ळु सेल्फ डब्बालु कोट्टांटे अदि विंटा काळ्ळु ऊपुकुंटा नव्वुकुंटा आयन नादि निजंगा इंत बागुंदि परिपालनि गुड्डि गुड्डिगा नम्मि उन्नाडु ओकसारि आयन मैदुगुरु रोड्लोकि वच्चि परिशीलिस्ते इप्पुडु करोना लाक्डौन् टाइम अनौंस चेसाक मार्ची 23 तारीखन बंद चेशारु आ रोजु नुंची
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉండే కమిషనర్ కానీ ఇక్కడ ఉండే అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఏం చెప్తున్నారు, మీరు ఎవ్వరు ఇళ్లలో నుంచి బయటికి రావకండి, మీరందరూ ఇళ్లలో ఉండి ప్రభుత్వానికి సహకరించండి అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించారు, కానీ పొద్దుటూరులో ఉండే వీళ్ళిద్దరు అరాచక పాలన వల్ల మొత్తం మైదుగురు రోడ్లో ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కు ఉండే కాలువల పైన ఉండే బండలు వాళ్ళ షాపులకు సంబంధించిన ఉండేటి మొత్తము అరుగులు తర్వాత ఎక్కాల్సిన తాపలు అన్నీ పగలగొట్టారు. పగలగొట్టే వ్యక్తులు అలా కొందరు వైసీపీ నాయకులు మాట్లాడతారు, నేనేదో అభివృద్ధి చేసే దానికోసం పగలగొట్టా, మీరు అభివృద్ధి కోసం అడ్డపడతారని తెలియ ఉండే వాళ్ళైతే మీకు నిజంగా అభివృద్ధి చేయాలని ఉండి ఉంటే తెలుసో తెలియకో మీరు జ్ఞానంతోనో అజ్ఞానంతోనో పగలగొట్టినారు. అంతా అడిగి డిమాలిష్ చేసి అందరినీ ఇబ్బంది పెట్టినారు. కనీసం ఇళ్లలో ఉండే వాళ్ళు పైకి పోలేని పరిస్థితుల్లో కూడా పెట్టేసినారు. అయిపోయింది, ఇప్పుడైనా మీరు తెలివి తెచ్చుకొని మొత్తం ఈ మైదుగురు రోడ్లో ఆ లాస్ట్ నుంచి లాస్ట్కు కాలువ కట్టండి. ఒక పెద్ద కాలువ కట్టి దానికి నీట్గా టాప్ నుంచి బాటం వరకు ఒక లెవెల్ పెట్టి అక్కడ అక్కడికి వచ్చిన నీళ్లు ఎక్కడగా నిలబడకుండా సర్రని ఆ లాస్ట్కి వెళ్ళిపోయేటట్టుగా ఒక ప్రపోజల్తో ఒక కాలువ కట్టి తర్వాత దానిపైన శాశ్వతంగా బండలు వేసేసి పెట్టేస్తే కనుక ఇక్కడ ఉండే వ్యాపారస్తులకు ఇబ్బంది ఉండదు. మొన్న ఎలక్షన్స్ టైంలోనే పగలగొట్టినారు, రీసెంట్గా అంతా గడిచి ఒక సంవత్సరం కాలే, మళ్ళా సంవత్సరం అయితేనే పగలగొట్టడం. ప్రతి సంవత్సరం మీరు తెలివి లేని పనుల వల్ల పగలగొట్టడము, వ్యాపారస్తులు మొత్తం డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ వాళ్ళన్నీ తెచ్చుకొని అన్నీ చేసుకుంటానే తీరా వాళ్ళు ఆ డబ్బు పెట్టిన డబ్బు ఖర్చు పెట్టిన డబ్బు మళ్ళీ వాళ్ళ వ్యాపారంలో వచ్చే లోపల మళ్ళీ మీరు రావడం మీరు పగలగొట్టడం, ఇది ఏమాత్రం అన్నా కరెక్టా? కరెంటు బిల్లులు పెంచినారు, తర్వాత ఇంటి పన్ను కమిషనర్ నిరంకుశంగా వైసీపీ నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే కమిషనరే ఈడ సుప్రీము, ఎమ్మెల్యేనే ఈడ సుప్రీము. అంటే ఏంది ఇది, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి సుప్రీం, ఎన్నేళ్ళు సుప్రీం ఆయన? ఆయనకి ఇచ్చిన 5 ఏళ్ళ వరకు ఆయన ప్రథమ పౌరుడు, ఆయన ఏం సుప్రీం కాదు. ఆయన పైన వ్యవస్థ ఉంది, అది కూడా తెలుసుకోకుండా చట్టము వ్యవస్థ ప్రజాస్వామ్యం తెలుసుకోకుండా ఇంకా మేమే సుప్రీము, మేం చెప్పిందే జరగాల పొద్దుటూరులో అని ఎక్కడ కూడా నాకు తెలిసి బహుశా హిట్లరు డిక్టేటరు ఇట్లాంటి వాళ్ళ పేర్లు మేము చదువుకునే రోజుల్లో బుక్కుల్లో వాళ్ళ పేర్లు చూసినాం కానీ వాళ్ళ పాలన మేము చూడలే. సాక్షాత్ ఇప్పుడు పొద్దుటూరులో ఆ పాలన చూసే దరిద్రము కర్మ ప్రజలకు మనకందరికీ పట్టింది. ఇప్పుడు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు ఈ వచ్చి పరిశీలించండి. కరెంటు బిల్లు పెంచినారు, మున్సిపల్ ట్యాక్స్ కట్టాలన్నారు, తర్వాత ఈ పదాలు కొట్టినారు. ఇప్పుడు ఈ వ్యాపారస్తులు 3 నెలల నుంచి వ్యాపారం చేసుకోలే, వాళ్ళు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ఎట్లా కట్టాలా? మున్సిపల్ కమిషనరు ఎంత నియంతలాగా కొళాయి కనెక్షన్ మీకు కట్ చేస్తాం, మున్సిపల్ ట్యాక్స్ కట్టకుండా అంటారు. మేము చెప్తున్నాం, ఏ ఒక్క ఇంటికైనా పొద్దుటూరు మున్సిపాలిటీలో కొళాయి కనెక్షన్ పన్ను కట్టలేదని కట్ చేసినారా? అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా మేము వచ్చి నిలబడి పోరాటం చేస్తాం. కమిషనర్ మేడం కూడా కొత్తగా వచ్చింది, రూల్స్ తెలియవు, తెలుసుకొని చేసుకోవాలా. ఎమ్మెల్యే గారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఒక మంచి ఆఫీసర్ను కూడా మీరు మున్సిపల్ కమిషనర్గా తేండి. మీకు ఇక్కడ జరిగే అభివృద్ధి పనులకు కూడా మేము ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడ్డం పడము. మేము మీరు చేసే అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కదానికి ప్రజలకు మేలు జరిగే పని ఏది ఉన్నా కూడా మేము కానీ మా తెలుగుదేశం పార్టీ తరఫున కానీ మీకు సంపూర్ణ మద్దతు ఇస్తాం. వ్యాపార కేంద్రం, ఇక్కడ అనేక షాపులు, వేలాది షాపులు ఇక్కడ ఉంటున్నాయి. వేలాది షాపులు వ్యాపారం చేస్తుంటూ ఎంతోమంది ఆ షాపుల పైన ఆధారపడి అదేవిధంగా ఆ షాపుల్లో పనిచేసే వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. దాదాపు గత 60 రోజులుగా లాక్డౌన్ జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడ ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న దానికి వీలు లేని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పొద్దుటూరు మున్సిపాలిటీ వారు ఏమాత్రం రిసెప్షన్ లేకుండా అనుభవరాహిత్యంగా వ్యాపారస్తులను కానీ లేదా పట్టణ ప్రముఖులను కానీ ఎవరిని సంప్రదించకుండా షాపుల ముందు ఉన్నటువంటి కాలువలు ఏదో తీయాలనే నిపంతో షాపుల ముందు ఉన్నటువంటి ఆ షాపులకు పోయేదానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బండలు కానీ రాళ్ళను కానీ మిగతాటిని కూడా జేసీబీలు తీసి రిసెప్షణారహితంగా తీసేసినారు. అందులో కూడా దీనివల్ల తీసేయడం వల్ల వాళ్ళు షాపులే అడుగుపెట్టలేని పరిస్థితి ఉంది. తీసివేసిన తర్వాత ఏమన్నా మురికి కాలువలు ఎందుకు తీసేశారో కమిషనర్కు చెప్పలేకున్నారు, మున్సిపాలిటీ సిబ్బంది చెప్పలేకున్నారు, శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఈ తీసేసే విషయం శాసనసభ్యులకు తెలియకుండా ప్రసాద్ రెడ్డికి తెలియకుండా జరిగినదో ఖచ్చితంగా శాసనసభ్యులు ప్రసాద్ రెడ్డి గారికి తెలిసే ఉంటుంది. అయినా కూడా
కమిషనర్ గారిని ఏ మాత్రం కూడా మందలించకుండా ఆయన కూడా ఈ దీనికందరూ కూడా సమర్థించినట్టున్నారు. మేము అడుగుతున్నాం కమిషనర్ గారిని ఒకటే, ఎందుకు మీరు తీసేశారు, ఏ పర్పస్కు తీసినారు? తీసిన తర్వాత కాలువలు క్లీన్ చేయాలి, ఇంతవరకు కూడా కాలువలు క్లీన్ చేయలేదు. తీసిన తర్వాత వల్ల మళ్ళీ వాళ్ళ కట్టించాల్సిన ధర్మం ఉంది కదా. ఏ అయినా కాలువలు కట్టాలంటే ఫస్ట్ ఎస్టిమేషన్స్ తయారు చేయాలా, లెవెల్స్ తీసుకోవాలా, టెండర్లు పిలిచాలా, తర్వాత వాటిని తొలగించాలా? ఇప్పుడు రేపో ఎల్లుండో షాపులు ఓపెన్ చేసి వాళ్ళందరూ షాపులకి ఏ విధంగా పోవాలా? మీ పర్పస్ ఏమి, దేనికోసం ఈ పని చేసినారు? కనీసము షాపుల వాళ్ళకి ఏమన్నా అందుకు తెలియపరిచినారా, నోటీసులు ఇచ్చినారా? చట్టం లేదా? చట్టం లేకుండా మీ అరాచక పాలన కొనసాగుతుంది. ఇక్కడ చట్టం ఉంది, చట్ట పరిధి ఉంది, మీరందరూ ఏదైనా ఒక ఎంక్రోచ్మెంట్ తీయాలనే కూడా నోటీస్ తీయాల్సిన తప్పని పరిస్థితి. అదేవిధంగా ఈ షాపుల ముందు కొన్ని బంకులు వేసుకున్నారు పేదలు, చాలా పేదలు నిరుపేదలు వేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆ బంకులన్నిటిని కూడా మీరు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ బంకులు ఎక్కడున్నాయి? బొంగు బజార్లో తుక్కు ఇనుప పాత సామాన్లు అమ్ముతారు కదా, అక్కడ ఉన్నాయంటే ఆ బంకులు మీరు అమ్మేసినారా? తీసుకుపోతే డంపింగ్ యార్డ్లో, మీ డంపింగ్ యార్డ్లోనో, మున్సిపల్ ఆఫీస్లోనో, లేదా మున్సిపాలిటీ స్థలాల్లోనో ఎక్కడైనా పోయేదాన్ని ప్రిజర్వ్ చేసి ఫైన్ వేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన ధర్మం ఉంది. ఏం చేశారు వాటినన్నింటినీ? ముఖ్యంగా మన దురదృష్టం ఏమంటే ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు గతంలో ఎక్కడ కమిషనర్గా పనిచేయలే, ఈమె ఉండేది ఈమె డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, దాని నుంచి మెప్పాకు వచ్చింది. మెప్పా నుంచి మన దురదృష్టం, ఏరి కోరి ఇంత పెద్ద ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆమె తెచ్చి ఇక్కడ కమిషనర్గా పోస్ట్ చేసినారు. ఈమె గతంలో కమిషనర్గా పనిచేసిన ఎటువంటి అనుభవం లేదు. ఆంధ్రప్రదేశ్లో కమిషనర్లు లేరా? మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో అనుభవం ఉండే కమిషన్ లేరా? ఇంత పెద్ద మున్సిపాలిటీకి, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి ఇటువంటి కమిషన్ తెచ్చాను మన దురదృష్టము. ఆ అవగాహన లేదు, అవగాహన రాహిత్యంతోనే ఇటువంటి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కాలువల పైన ఉన్నటువంటి బండలు తీసేసి వ్యాపారస్తులందరినీ కూడా ఎంతో శోభ పెట్టి వాళ్ళ వ్యాపారాలకు కూడా ఎంతో నష్టం జరిగించారు. తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా కమిషనర్ విశ్వసించినారు, కొన్ని చోట్ల షాపుల పైన సంసారాలు కూడా ఉన్నారు, అంటే ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కనీసం ఇంట్లోకి పోయేదానికి కూడా వీలు లేకుండా వాటిని తొలగించడం జరిగింది. వెంటనే కమిషనర్ గారు చర్య తీసుకొని ఆ తొలగించిన వాటినంటిని కూడా వెంటనే రిపేర్ చేయించాలా, ఈ ఎస్టిమేషన్స్ తీసుకుండా ఇన్ యాంటిసిపేషన్ ఆర్డర్స్తో వెంటనే వాటినన్నీ తయారు చేయాలని మున్సిపాలిటీ వారిని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. ఎమ్మెల్యే గారిని కూడా, మీరు ఏం చేస్తున్నారు ఇంత ఘోరం జరుగుతుంటే? ఇంత ఘోరం జరిగేటప్పుడు మీ ఒక శాసనసభ్యునిగా, నియోజకవర్గ ప్రథమ పౌరునిగా మీరు ఎప్పుడు, ఇప్పుడు దాదాపుగా ఎక్కువ కాలం మీరు మున్సిపాలిటీ ఆఫీస్లోనే ఉంటున్నారు, మీకు తెలియకుండా జరిగేదానికి వీల్లేదు. వెంటనే వీటిని పునరుద్ధరించాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.